నమస్తే, విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కు స్వాగతం. నేను జయా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై చర్యలు తప్పవన్న మంత్రి సిద్ధారాఘవరావు. కాలుష్య మండలి సభ్యుల ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రి. బీసీలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తుందన్న ఘనత టీడీపీకే దక్కుతుందన్న బీసీ కార్పొరేషన్ డైరెక్టర్. రాబోయే ఎన్నికలలో టీడీపీనే అధికారం చేపడుతుందని ధీమా. ఒంగోలు జాతి ఎడ్లను సంరక్షించుకోవాలని హితవు పలికిన మంత్రి సిద్ధారాఘవరావు. ఊపందుకున్న ఎడ్ల బల ప్రదర్శన పోటీ. కాలుష్యం వలన ప్రజలకు ఇబ్బందులు రాకుండా నియంత్రణ మండలి కృషి చేస్తుందని పర్యావరణ అటవీ శాఖ మంత్రి సిద్ధారాఘవరావు తెలియజేశారు. ఆయన నివాసంలో కాలుష్య మండలి అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని మంత్రి తెలియజేశారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ ఆహ్వానం ఎప్పుడూ ఉంటుందని, నిబంధనలకు లోపడే పరిశ్రమలకు పర్మిషన్లు ఇస్తామని తెలిపారు. పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం నివారణకు గట్టి చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం పర్యావరణ సర్వస్వం మాసపత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాలుష్య మండలి కార్యదర్శి బిఎస్ఎస్ ప్రసాద్తో పాటు కాలుష్య మండలి అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రచురిస్తున్న పర్యావరణ సర్వస్వం అనే పత్రిక ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించుకోవటం జరిగింది. దీనికి సెక్రటరీ ప్రసాద్ గారు, దానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ జరిగేటప్పుడే ఆరోగ్యకరమైన పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుంది. ఎక్కడైనా సరే పొల్యూషన్ సంబంధించి ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే ప్రజలకు ఎక్కడా కూడా హాని జరగకుండా ఉండటం కోసమే బోర్డు ఒకటి పెట్టి, బోర్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఏర్పాటు చేసి రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొన్ని పరిశ్రమలకైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అటువంటి పరిశ్రమలు కూడా పొల్యూషన్ బోర్డు వారిని సర్టిఫై చేయదు. ప్రజలకి ఎక్కడ ప్రభుత్వానికి ఆదాయాలు ముఖ్యంగా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించిన విషయాల్లో ప్రజలకు అన్ని విధాలుగా కూడా ఫెసిలిటీస్ ఇచ్చేదా అంటేనే మేము ముందుంటాం. అందువల్ల మాకు ప్రజాస్వామ్యంలో ప్రజలు ముఖ్యం. పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు ప్రజలకు ఇబ్బంది లేని పరిశ్రమలు రావాలి. ఒకవేళ సపోజ్ ఇటువంటి పరిశ్రమలు వస్తే వాటికి కొన్ని గైడ్లైన్స్ ప్రకారం బాధ్యత తీసుకున్నవారు ముందుకు పోవాలి. దానికి సంబంధించిన డ్యూటీస్లో కానీ, దానికి సంబంధించిన ఒక ఇచ్చిన గైడ్లైన్స్ కానీ వారు అధిగమిస్తే తప్పకుండా కూడా యాక్షన్ తీసుకుంటాం. అదే కాకుండా కూడా అధికారులు కూడా అప్రమత్తం చేస్తాం. ఎప్పటికప్పుడు వీరు ఇచ్చిన టైమింగ్ ప్రకారం వాళ్ళు అన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అవి కూడా చెక్ చేస్తారు. ఎక్కడైనా చెక్ చేసినప్పుడు వీరు ఇచ్చిన రూల్స్కి వ్యతిరేకంగా ఉంటే తప్పకుండా అటువంటి పరిశ్రమలు కానీ మైన్స్ కానీ ఏదైనా సరే వాటిని ఆపే బాధ్యత తీసుకుంటాం. ఇట్లా పొల్యూషన్ కంట్రోల్ ఎట్లా పనిచేస్తుంది, ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎట్లా క్లియరెన్స్లు ఇస్తారు, తర్వాత జనరల్గా మనకి చాలా పేపర్లో చదువుతూ ఉంటుంది, మీ అందరికీ కూడా తెలుసు, ఎట్లా అంటే పర్యావరణం మీద ఎఫెక్ట్ ఎట్లా ఉంది, గ్రీన్ గ్యాస్ ఎట్లా ఎఫెక్ట్ ఉంటుంది, క్యూటో ప్రోటోకాల్ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది, మన బాధ్యత ఏంటి, వీటన్నిటికీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ కనుక రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఇది పక్క వాళ్ళకో ఎవరికో సంబంధించింది అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత అని ఎరిగిన రోజు, ఆ బాధ్యత అని చెప్పి ముందుకెళ్ళిన రోజే మన పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతాము. అండ్ ఈ మన ఇంటర్నేషనల్ కమిట్మెంట్ అన్నీ కూడా మనం క్యోటో ప్రోటోకాల్ కానీ, ఈ కార్బన్ ఎమిషన్ రిడక్షన్ కానీ, లేకపోతే టెంపరేచర్ 2 డిగ్రీలు తగ్గేయటం కానీ, ఇవన్నీ కూడా సాధ్యపడేది ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఉంది. ఇది ఒక్కళ్ళ గవర్నమెంట్ ఒక్కళ్ళే చేస్తారని కాదు, ప్రతి మనిషి ప్రతి వ్యక్తి కూడా వీటిలో పార్టిసిపేట్ చేసి తన వంతు బాధ్యతగా ఎన్విరాన్మెంట్ ఏం చేయగలము, అది కనుక చేస్తే తప్పితే మనం ఇవన్నీ సాధించడం చాలా కష్టం. బీసీలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వినుకొండ సుబ్రహ్మణ్యం తెలియజేశారు. నగరంలో టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు బీసీలకు ఇవ్వనని నిధులు టీడీపీ మంజూరు చేసిందన్నారు. ఉన్నత చదువుల కోసం బీసీ పేద విద్యార్థులను విదేశాలలో సైతం చదివిస్తున్న ఘనత కూడా టీడీపీకే దక్కుతుందన్నారు. 2019లో టీడీపీ తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన తెలిపారు. వెనుకబడిన కులాల, బడుగు బలహీన వర్గాల కులాల ఓట్లతోనే అధికారంకి వచ్చాము. తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాలు వాళ్ళే.
వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యంతో మేమంత అధికారంలో ఉన్నామని బహిరంగంగా చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పటమే కాదు చేతల రూపంలో చేసి చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున గత కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో బడ్జెట్లో కేటాయింపులు చూపించిన ఖర్చు చేయటంలో వెనకాడుతూ ఆ నిధులన్నీ కూడా ఇతర వర్గాలకి కేటాయించి కాలువల పేరుతో దగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాలు కేవలం 75 కోట్ల రూపాయలే 10 సంవత్సరాల కాలంలో ఖర్చు చేశారు. కేవలం 75 కోట్లు 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఖర్చు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరంలో అధికారంలో రాగానే 14-15 సంవత్సరంలో బీసీలకు కేటాయించినటువంటి బడ్జెట్లో కేటాయించిన డబ్బును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించి వెళ్ళిపోయింది. రూపాయి కూడా విడుదల చేయలేదు. అప్పుడు కేటాయించినటువంటి నిధులను కూడా 150 కోట్ల రూపాయలు వెంటనే చేసి అందులోని బడ్జెట్ను కూడా ఇచ్చాం. బీసీ కార్పొరేషన్కి 366 కోట్లు కేటాయించాం. దాంతోపాటు ఎన్బీసీ నుంచి కూడా గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి కూడా తేలేదు. ఎన్బీసీ నేషనల్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బుకు హామీ ఉండి 150 కోట్ల రూపాయలు 366 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అదొక 150 కోట్లు 516 కోట్ల రూపాయలని వచ్చే ఈ ఆర్థిక సంవత్సరంలో బీసీ కుల వృత్తుల వారికి పంపిణీ చేయడం జరుగుతుందనేదని మేము ఆనంద భాస్వరాలతో చెప్తున్నాం. రెవెన్యూ ఉద్యోగస్తులు తప్పనిసరిగా కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవాలని డిఆర్ఓ ప్రభాకర్ రెడ్డి సూచించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రింది స్థాయి సిబ్బంది ఈ ఆఫీసులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క పనిని కంప్యూటర్ ద్వారా నిర్వహించాల్సి వస్తుందన్నారు. కంప్యూటర్పై సరైన అవగాహన లేని వారికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఐఓ ఎన్ వెంకట సుబ్బయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నరసింహులు, ఏఓ రాజలక్ష్మితో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అందరూ కూడా స్పెసిఫిక్గా కంప్యూటర్ మీద పనిచేయడం వచ్చి ఉండాల్సిందే. ఈ ఆఫీసు మ్యాండేటరీ, ప్రతిదీ కూడా మీరు బాగా ఇంత రోజు 20 ఫైల్ కూడా చేయొచ్చు, 30 ఫైల్ కూడా చేయొచ్చు. స్కాన్ చేసే పిటిషన్ వస్తుంది, స్కాన్ చేసి అప్లోడ్ చేసి దాంట్లో ఉన్న మ్యాటర్ రాసేసి ఫార్వర్డ్ చేస్తే చాలు. ఏదో చేయించండి బాబు, గ్రీవెన్స్ పిటిషన్ అందరికి ఇచ్చి చేయించండి. తుఫాన్ వంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రాణాలను ఎలా రక్షించాలో తెలిపే మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 80 రకాల వస్తువులతో డెమో నిర్వహించారు. తుఫాన్లను ఎలా ఎదుర్కోవాలో మాక్ డ్రిల్ ద్వారా తెలుసుకోవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కొత్తపట్నం తుఫాన్ షెల్టర్లో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ తీర ప్రాంత గ్రామాలలో వాగులు, వరదలు, సునామీల సమయంలో సముద్రం పొంగినప్పుడు ఏం చేయాలో మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించామన్నారు. ఈ సదస్సులో డిఎన్ఓ టి వెంకటేశ్వర్లు, డిప్యూటీ డిఎం ఎన్హెచ్ఓ మాధవీలత, మత్స్యశాఖ ఎడి షేక్ లాల్ మహమ్మద్తో పాటు పలువురు మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. మనకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి ఈరోజు కొత్తపట్నం గ్రామంలో పూర్తి స్థాయిలో వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, లేదా స్పెసిఫిక్గా సైక్లోన్స్ వచ్చినప్పుడు, అలాగే వాగులు పొంగి పొరలేనప్పుడు వివిధ సందర్భాల్లో ఎలా ప్రజలు తమను తాము రక్షించుకోవాలనేటువంటిది, అలాగే వివిధ పరికరాలని ఇలా డిజాస్టర్ జరిగినప్పుడు ఎలా వాడాలి అనేటువంటిది ముఖ్యంగా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రజల్ని ఎలా మనం రక్షించవచ్చు అనేటువంటిది కూడా ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 2017-18 విద్యా సంవత్సరానికి ఆర్థిక సాయం పొందేందుకు నాజిమ్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి ఎంవి సుధాకర్ తెలిపారు. ఈ ఆర్థిక సాయం పొందేందుకు మదర్సాలకు ఉండాల్సిన అర్హతలను ఆయన వెల్లడించారు. సర్వశిక్ష అభియాన్ విధించిన అన్ని నియమ నిబంధనలు సక్రమంగా ఉంటేనే ఆర్థిక సాయం పొందేందుకు అర్హత ఉంటుందని సుధాకర్ తెలియజేశారు.
ఈ నియమ నిబంధనలను అంగీకరించిన నాజిమ్లు మే 1వ తేదీలోగా ఎంఈఓ ధృవీకరణతో ఒంగోలు సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలి. మదర్సా దరఖాస్తులను మండల విద్యాశాఖ అధికారుల కార్యాలయం నుంచి పొందవచ్చని ఆయన తెలిపారు. ముస్లిం మైనారిటీ పిల్లలకు చదువు బాగా నేర్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాలో పోయిన సంవత్సరం 9 చోట్ల మనం మదర్సాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క మదర్సాల్లో సర్వశిక్ష అభియాన్ వారు విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసి వారికి ప్రతి నెల కూడా 5,000 రూపాయలు మనం ఆ విద్యా వాలంటీర్లకు ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఈ 2017-18 సంవత్సరానికి మదర్సాలు ఏర్పాటు చేసే నాజిమ్ల నుంచి మనం పత్రికా ప్రకటన ద్వారా మనం అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నాం. ఎవరైతే ఈ ముస్లిం మైనారిటీ నాజిమ్లు ఎక్కడైతే మదర్సాలు పెడుతున్నారో అవి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. వారు ఖచ్చితంగా 1 నుంచి 8వ తరగతి పిల్లలకి ఉర్దూ మీడియం భాషలో కానీ పిల్లలకు బోధన చేసే విధంగా ఉండాలి. అయితే వీరికి కేవలం మనం 5,000 రూపాయలు ఇచ్చి విద్యా వాలంటీర్కి ఆ సహాయం మాత్రమే చేస్తాం. మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నాం, యూనిఫామ్స్ ఇస్తాం. కాబట్టి అటువంటి నాజిములందరూ కూడా మదర్సాలు పెట్టేదానికోసంగా మనం వారి నుంచి అప్లికేషన్లు కోరుతున్నాం. లాస్ట్ ఇయరు దాదాపు 19 మంది విద్యా వాలంటీర్లకు మనం ప్రతి నెల 5,000 రూపాయల లెక్కన మంజూరు చేశాం. అది మరి ఈ సంవత్సరం కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ పోయిన సంవత్సరం ఉన్న వాళ్ళని కంటిన్యూ రెన్యువల్ చేస్తాం కలెక్టర్ గారి అనుమతితో. మరలా కొత్తగా ఇవి కాకుండా అదనంగా వచ్చే వాళ్ళకు కూడా మంజూరు చేస్తామని చెప్పి తెలియపరుస్తూ అప్లికేషన్స్ 1/5/2017 లోపల మా తహసీల్దార్ మన ఆఫీస్లో ఇక్కడ సర్వశిక్ష అభియాన్ ఆఫీస్లో అందచేయాలని, ఆ అప్లికేషన్స్ ఎంఈఓల దగ్గర ఉంటాయని తెలియచేస్తూ ఈ యొక్క కొత్తగా అప్లికేషన్ సేవలు వచ్చిందా కోరుతున్నాను. విద్యుత్ శాఖ ఎస్సీ భాస్కర్ ఆకస్మిక బదిలీని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ధర్నా నిర్వహించింది. ఎస్సీ ఆకస్మిక బదిలీ తెలుగుదేశం పార్టీకి దళితులు దళిత అధికారుల పట్ల ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పాలడు విజేంద్ర భోజన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాకు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ప్రధాన కార్యదర్శి ఎర్రచర్ల సుబ్బారావు అధ్యక్షత వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను ఉద్ధరించేందుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెబుతూనే రాష్ట్రంలో దళితులపై నిత్యం దాడులు చేస్తూ దళిత వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని, అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్న అధికారులను అనగదొక్కే కార్యక్రమాలను చేపడుతోందని వారు తెలిపారు. ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని ఎస్సీ భాస్కర్ బదిలీని వెంటనే నిలుపుదల చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ గారైన కె భాస్కర్ గారు విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులని కాకుండా అన్ని డిపార్ట్మెంట్ల ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల్ని సమీకరించి వేలాది మందితో ఒక బ్రహ్మాండమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ ముగింపు ఉత్సవాలను జరిపితే 2 రోజుల్లోనే ఈ రాష్ట్ర అధికార పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకిచ్చిన బహుమతి అవకారణంగా అక్రమంగా ఆకస్మికంగా అవమానకరంగా ఆయన్ని బదిలీ చేయడం జరిగింది. ఇంకా పీరియడ్ ఇంకా 1.5 సంవత్సరం ఉన్నప్పటికీ మొత్తం 3 సంవత్సరాల పీరియడ్లో 1.5 సంవత్సరం అయిపోయింది. ఇంకా 1.5 సంవత్సరం ఉన్నప్పటికీ అట్ట అక్రమంగా బదిలీ చేసినటువంటి పరిస్థితి ప్రకాశం జిల్లాలో మాత్రం దళిత వ్యతిరేక చర్యలు అధికార పార్టీలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి సిద్ధారాఘవరావు, ఒంగోలు ఎమ్మెల్యే, ఇంకా అనేక మంది దళిత వ్యతిరేక ఎమ్మెల్యేలు దళితుల మీద కక్షాధింపు చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితుల భాగంగా మొన్న కలెక్టర్ విజయ్ కుమార్ గారిని 14 అయిపోయిన వెంటనే ఆయన కూడా అవమానకరంగా మార్చినటువంటి పరిస్థితి, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎడల వాళ్ళ వ్యతిరేకతని వాళ్ళ దుర్మార్గమైన ద్వేషభావాన్ని ఆచరణాత్మకంగా ఈ జిల్లాలో మరి నిరూపిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వి న్యూస్ లో చిన్న విరామం.